తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక మహిళా క్రీడాకారిణీలను ప్రోత్సహించడంలో ముందంజలో ఉందని సోర్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఈ రోజు ఎల్బి స్టేడియంలో ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ టోర్నమెంట్ సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే క్రీడల్లో కూడా మహిళా క్రీడాకారిణులకు ఎంతగానో ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. సానియా మీర్జా, పివి సింధు, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్, ఇషా సింగ్, ఆకుల శ్రీజ, ఎండల సౌందర్య, త్రిషారెడ్డి లాంటి క్రీడాకారిణులను కాకుండా గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన మహిళా క్రీడాకారిణులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తోందని షార్ట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ వివరించారు. విద్యా సంస్థల్లో కూడా నిరంతరం క్రీడా కార్యక్రమాల నిర్వహణ, క్రీడాకారులకు ప్రోత్సాహం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో క్రీడాశాఖకు నిధులు పెంచడమే కాకుండా విద్యాశాఖ ద్వారా కూడా క్రీడా కార్యక్రమాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేవతి, మాథుర్ భవన్స్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కొండలరెడ్డి, దీపిక, లూసీ ఫ్రాన్సిస్, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తండ్రికి మంచి నేమ్ తీసుకురావాలి, మన స్టేట్కి మంచి నేమ్ తీసుకురావాలి. మీ అందులో భాగంగా శాట్స్ కూడా మీతో ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి గోల్డెన్ లైఫ్ నా దేవుడు ఇవ్వాలని, మంచి బ్యూటిఫుల్ లైఫ్ నా దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ స్వాగతం. Yeah, maybe the best.